శుభం మీయాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కన్యారాశికి తృతీయ స్థానంలో కేతు, పంచమ స్థానంలో శని, సస్యస్థానంలో గురువు ఉన్నాడు. అలాగే భాగ్యస్థానంలో రాహు ప్లస్ రవి, రాజ్యస్థానంలో బుధుడు ప్లస్ శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. లాభంలో ఏకాదశంలో కుజుడు నిజపడ్డాడు, కానీ ఏకాదశంలో పాపగ్రహమైన కుజుడు ఉన్నాడు కాబట్టి దానివల్ల యోగమే వస్తుంది తప్ప నష్టం జరగదు. ఓకే ఫైన్. ఇక్కడ మనకు చూసుకోవాల్సిన అంశం ఏంటంటే విక్రమ స్థానంలో కేతు ఉన్నాడు, ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటున్నాడు. చక్కగా ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి చేసే ప్రయత్నంలో కొత్త వెంచర్స్, కొత్త యాక్టివిటీస్ చేయడానికి శ్రీకారించడానికి ఎటువంటి అభ్యంతరం మనకు లేదు కాబట్టి ఆ విధంగా మొదలుపెట్టండి. అది ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, మిల్క్ డైరీ ఫామ్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ, కానీ ట్రేడింగ్ కానీ, లేకపోతే మీడియేషన్ చేసే వర్క్స్ కానీ, లేకపోతే ఫ్రీలాన్సర్ చేసే వర్క్ కానీ, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్స్ రన్ యాక్టివిటీస్ కానీ, ఏదైనప్పటికీ ఎక్సెప్ట్ ది గార్మెంట్స్ బిజినెస్ తప్ప మిగిలిన ఏ పని చేసినా అనుకున్నా కూడా వాళ్ళకి డెఫినెట్గా ధైర్యంగా చేయగలిగితే సక్సెస్ అనేది, అందులో ప్రాఫిట్ అనేది కనబడుతుంది, స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ 15 రోజుల్లో. అలాగే పంచంలో ఉన్న శని స్వక్షేత్రంలో బలంగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు కొన్ని మొండిగా ఉండి కొన్ని కొన్ని ఐడియాస్ ఇస్తారు, ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నించండి. డెఫినెట్గా వాళ్ళ ఐడియాస్ కూడా మనకు కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 6 ఇంట్లో గురుడు ప్లస్ చంద్రుడు, గురుడు ఉన్నాడు కాబట్టి 6 ఇళ్ళు అంటే ఆరోగ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు పాదాల దగ్గర కొంచెం పైభాగంలో కొన్ని ఇబ్బందులు కనబడతాయి, న్యూరో సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్, థైరాయిడ్ చెక్ చేసుకుని కొంచెం ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. వీళ్ళంతా మెడికల్ చెకప్ చేసుకుని మళ్ళా ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రయత్నించండి. ఇది 35 ఏళ్ళు దాటిన పై వాళ్ళకనే చెప్తున్న విషయం, పిల్లల కోసం కాదు చెప్పేది. ఆ పై ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఇటువంటివన్నీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది. భాగ్యంలో రాహు ప్లస్ రవి కనిపిస్తున్నాడు, రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు, రాహు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. లక్ ఇస్తాను అంటాడు, లక్ మనకు వస్తుంది. ఈరోజు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్ అంకెల్లో చూపిస్తాడు, ధన రూపేణ అంకెల్లో అంటే మన బ్యాంక్లో కనబడుతుందన్నమాట, ఎంత డబ్బు ఎక్స్ట్రా మన ప్రాఫిట్ వచ్చింది అంటే ఫిగర్స్ బాగా కనిపిస్తాయి. చేసే వ్యాపారంలోని ఆర్థికంగా టర్న్ ఓవర్ బాగుందని చూపిస్తుంది. బట్ స్క్వీజ్ చేసిన తర్వాత మన చేతికి వచ్చే ప్రాఫిట్కి సమయం పడుతుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టర్న్ ఓవర్ అనేది బాగా పెరుగుతుంది, ఆర్థిక లావాదేవీల్లో బాగుంటాయి, సక్సెస్ఫుల్ అనేది కనబడే అవకాశం ఈ 15 రోజులు బాగా కనిపిస్తున్నాయి. రాజ్యంలో ఉన్న శుక్రుడు ప్లస్ బుధుడు కూడా కొంతవరకు ఈ లగ్నానికి యోగించేవాడు, ఈ రాశివాడికి అధిపతి కూడా వాడే కాబట్టి డెఫినెట్గా రాష్ట్రాధిపతి దశమ క్షేత్రంలో ఉంటే ఒక న్యూట్రల్గా ఉంటుంది, పెద్దగా పాజిటివ్ ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం కలిసి వచ్చే అంశం ఉంటుంది. పూర్వాశ్రమం సంపాదించిన దానికి ఇంకొక 2-3 రెట్లు ఆర్థికంగా రావడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మనం ఎప్పుడైనా మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే సడన్గా దాని రేటు పెరగడము, తర్వాత డెఫినెట్గా 15 రోజుల్లో దాన్ని అమ్మితే అప్పుడెప్పుడు కొన్న దాన్ని ఇప్పుడు అమ్మగలిగితే కొంత ప్రాఫిట్ కూడా రావడము, ఇలాంటివన్నీ జరిగే అంశం బాగా కనిపిస్తుంది. ఇక లాభంలో కుజుడు ఉన్నాడు, కుజుడు ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ ఈ కన్యారాశి వారికి. అక్కడ ఉన్న 40 రోజుల్లోని భూమి సంబంధించిన వ్యాపారాలు చేసినా ఏం చేసినా సక్సెస్ఫుల్ ఉంటుంది. కుజుడు లాభం అనేది పెద్ద నష్టం కాదు కానీ లాభం, ఎందుకంటే ఏకాదశంలో పాపగ్రహాలు ఉండడం, 3/11 స్థానంలో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి కాబట్టి ఆ విధంగా కుజుడు వల్ల బెనిఫిట్ అవుతుంది తప్ప నష్టం ఏదో జరగదు. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని సాధన చేయవలసిన అవసరం ఉంటుంది, ఎందుకంటే రాజ్యంలో బుధుడు ఉన్నాడు, బుధుడు అధిపతి నారాయణుడే కాబట్టి ఆ మంత్రాన్ని ఎప్పుడైతే సాధిస్తాం, రాష్ట్రాధిపతి రాజ్యాధిపతి ఒకటే కాబట్టి మన మనసులో మన సంకల్పం ఏది ఉందో ఆ సంకల్ప ఫలంతో మన ప్రొఫెషనల్ కూడా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది. ఈ కుజుడు అనేవాడు ఏకాదశి ఉండడం వల్ల మీరేం వరి అవ్వక్కర్లేదు, ది మోస్ట్ సక్సెస్ఫుల్గా మనకు ఉంటుంది. అన్ని విధాలుగా చూసుకున్నా కూడా కన్యారాశి వారికి ఈ 15 రోజుల్లో కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి శ్రీకారం చుట్టండి, కొత్త వెంచర్స్కి ఫ్లోట్ చేయడానికి ప్రయత్నించండి, కొత్త కంపెనీస్ డెఫినెట్గా లాంగ్ టర్మ్లో అవి సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.